మామావా రండి. ఏమిటి నాన్న, ఏమైంది రా తమ్ముడు? ఓహో, పెండ్లి కాకపోతే అల్లుడు అలకపరబెక్కినాడే అయింది. మూడు పులివేళ్ళు దాటి వచ్చాం, ఆ కాళ్ళతోనే వచ్చామంటారా లోపలికి? రే నీళ్ళు పట్రా. ఇంకేమ్మరా తక్కువ చేసిన మావా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, తుడుచుకోవడానికి తుండు కుట్టివరా? మంత్రి గారు లగ్నం చూడబ్బా. లగ్నం తర్వాత ముందు కట్నం సంగతి తేల్చండి. అడుగు మావా, 60 ఎకరాల మామిడి తోట కావాలనా, దాని విలువ చేసి చెరుకు తోట కావాలనా, లేకుంటే మాగాణి ఇస్తానులే? మాగాణి మాకెందుకయ్యా, మేలిమి బంగారం కావాలి. ఎన్ని కిలోలు కావాలి మావా? 60 కిలోలు. కుదరదు. కుదరకపోతే ఇంకో సంబంధం చూసుకుంటాం. ఇవ్వలేక కాదు, 60 ఇవ్వను, 63 కిలోలు ఇస్తాను. అబ్బా, కిందటి నెలలో అమ్మాయి బరువు ఎంత అంటే 60 కిలోలు అని చెప్పావు కదయ్యా. పెండ్లి కుదిరిందని తెలియగానే ఈ వారంలో 3 కిలోలు పెరిగింది, నన్నేం చేయమంటావు? సరే కానీ పంతులు గారు, ముహూర్తం మీ అందరికీ నచ్చితే చాలా. నాకు నచ్చకర్లేదు తాతయ్య. నా కొడుకు ఎంత తక్కువ? తక్కువ ఎక్కువ నాకు తెలీదు, నేను మావితో సెపరేట్ గా మాట్లాడుకోవాలి. ఏంటి కూర్చో. చెప్పు. మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటే నేను చెట్టెక్కితే నువ్వేం చేసేవాడివి? లాగొకటి నెత్తిని ముట్టేవాడిని. గుచ్చన గుళ్ళు కట్టుకుంటుంటే నీ కళ్ళల్లో మట్టి పడితే ఏం చేసేవాడివి? ఈడ్చొకటి నెత్తిని కొట్టేవాడిని. అంటే ప్రతిదానికి నా నెత్తి మీద కొట్టేవాడివి. అప్పుడు నాకేం చేయాలనిపించేదో తెలుసా? ఏమనిపించేది? ఇలా కొట్టాలనిపించేది మావయ్యా, పెళ్ళైపోతే వడ్డించడం కుదరదు కదా, అసలే రాయలసీమ పిల్లని బాకీ ఉంచితే బాగుండదు కదా. ఈ టైప్ పెళ్లి చూపులు ఆంధ్రాలో ఎక్కడ ఉండవు. ఇంతకీ నీ కోరిక తీరిందా? ఇంకోటి ఉంది. ఈ చెప్ప మీద కూడా కొడతావా? లేదు, నవ్వుతున్న నీ ఫోటోతో ఉన్న లాకెట్ ని మంగళసూత్రం కంటే ముందు నా మెళ్ళో వేయాలి. అలాగే, ఇక తలుపులు తెరుద్దామా? అయ్యో, బుగ్గ కందిపోయింది మావయ్యా. చేతితో కొట్టిన చెప్ప తప్ప పెదాలతో తుడిస్తే పోతుంది. అయితే ఈ కళ్ళు మూసుకో. ఏ నిమిషానైనా అతని మీద బాంబులతో దాడి జరగవచ్చు. ఇప్పుడు మీ కడుపు మంట చల్లారిందా? రక్తం పంచుకు పుట్టకపోతేనే నిన్ను చదివించాలనుకున్నాడు, నీ ఎవరితనం పోగొట్టాడు, నీకు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి అతన్ని చంపుకుంటున్నారు, చంపుకోండి. ఏంటే పెద్ద లెక్చర్ కొడుతున్నావు? ఈ ముగ్గురిని ముంబైకి తీసుకెళ్లి అమ్ముకోవాలనుకున్నాడు ఆ బ్రోకర్ మీద. నోడిపోయి, అతని గురించి నీకేం తెలుసు? ఏం తెలుసని అవుతున్నావు? అతని పేరు చెప్తే రాయలసీమంతా చెయ్యెత్తి దండం పెడుతుంది. పేదలు అతన్ని దైవంగా కొలుస్తారు, శత్రువులు అతని పేరు చెప్తే సార్ గడగడలాడిపోతారు. అతను రాయలసీమ సింహం, సమర సింహారెడ్డి. కమాన్ క్విక్. చెన్నై నుండి ముంబై మెయిల్లో బయలుదేరిన తన కొడుకు స్వాగతం పలకడానికి నరసింహారెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. అదే ట్రైన్లో తన కూతురు ఎక్కించి బొంబాయి మీదుగా లండన్ పంపడానికి వీరరాఘవరెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. రెండు గ్రూపులు ఎదురుపెట్టే 10 మంది కానిస్టేబుల్తో వెళ్తున్నాడు. వీరరాఘవరెడ్డిని మాత్రం లోపలికి అమ్మడానికి వెళ్ళారు. అవసరమైతే అరగంట ట్రైన్ ఆపుతామని చెప్పారు. ఆ ముఠ ఆ గేటు కూడా బయటకు వెళ్లిపోగానే ఈ ముఠాన్ని ఈ గేటు కూడా లోపలికి వస్తాడు. గౌరవం నిలబెట్టావురా సమర. నా ఒంట్లో ఉన్నది మీరిచ్చిన సీమరక్తం నాన్న, దానికి ఆకలేస్తే ఆహారం తినదు, పౌరుషాన్ని తింటుంది. శభాష్. వాసు ఏడి? ఇక్కడే ఉన్నా పెద్దయ్యా, వస్తున్నా. అదేంట్రా చెంగు కప్పుకున్నావు నెత్తి మీద? లోపలంతా ఒకటే మంచు పెద్దయ్యా, జలుబు చేసింది. రైల్లో మంచు ఏందిరా? ఏసీ ఎక్కువ అయ్యేసరికి అదే మంచు అనుకుంటున్నా.
సార్ ఒక 5 నిమిషాలు ఆగాలి. ఏమి దుర్ముహూర్తమా? కాదు సార్, లోపల నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఉంటే వాళ్ళు వెళ్లే వరకు మిమ్మల్ని వదలొద్దన్నారు సార్ ఎస్పీ గారు. నెత్తి మీద టోపీ కనుక లేకుంటే తన పట్టాల మీద పడి ఉండేది. మే ప్లాట్ఫారం మీదకి రాకముందు వాళ్లను తోకలు ముడుచుకుని వెనక్కెట్ నుంచి వెళ్ళిపోమని చెప్పు. సార్ వాళ్ళు నా మాట వింటం లేదు, వచ్చేస్తున్నారు సార్. సార్ మీరు కొంచెం వెనక్కి కూడా బయటకు వెళ్ళాలి. ఎందుకు? వీరాఘవరెడ్డి కూతుర్ని ట్రైన్ ఎక్కించడానికి ఇట్టే వస్తున్నా. అయితే మీ ఇద్దరు ఎదురు పడితే తలకాయలు లేచిపోతాయి. మేము వెళ్లిపోయాక అవసరమైతే మీ కానిస్టేబుల్స్ తో లెక్క పెట్టించుకో. సార్ సార్ మీకు దండం పెడతారు. నా కొడుకు ఆ వీరరాఘవరెడ్డి మీద కేసు గెలిచి ఢిల్లీ లెవెల్లో మా పేరు నిలబెట్టి ఇక్కడికి తిరిగి వస్తుంటే తొట్టితో ఒకుండా వెళ్ళమంటావా? తప్పుకో. ఆగండి బాబు. సమరసింహారెడ్డి గారు, మీరు చదువుకున్నవాడు, అనవసరంగా ఈ రక్తపాతం ఎందుకు చెప్పండి? మీరైనా ఆ గేటు గుండా బయటకు వెళ్ళడానికి మీ నాన్నగారిని ఒప్పించి ప్లీజ్. ప్లీజ్ నాన్న, అటు వెళదాం పదండి. సమరా, మనం అటు వెళితే వాడు మీసాలు తిప్పుతాడరా? రొయ్య మీసాలు ఎంత తిప్పితే ఏం లాభం నాన్న? మనకెదురొస్తే వీధిలోనే కాదు కోర్టులో కూడా తొక్కేస్తామని నిరూపించుకున్నాం. పైగా మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం, వాళ్ళు ఓడిన బాధతో ఉన్నారు. ఏ తృప్తినైనా వాళ్లకు మిగులుద్దాం. ముడుస్తాండారా? వాడు అరుస్తున్నాడరా? కుక్క మురిగిందనుకో. నీ చేతిలో దండెందుకురా? నా కాళ్ళ మీద పడై. వాడి కొడుకు అరుస్తున్నారా? కుక్క పిల్ల మురిగిందనుకో. దమ్ముంటే ఇట్లాంటిరా? దమ్మా యానాడైనా అమ్మరమ్మ పాలు తాగినాడా వాడు? పిరికి పంట పారిపోతాడు. సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ పతాపము నా పతాపము. మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా? ఎగిరి పడ్డామంటే ఏరుకోవడానికి ఎముకను కూడా మిగలవు. నీ వంశానికున్న విలువంత, నీ పౌరుషానికున్న పవరంత, దమ్ము గురించి రొమ్మ ఎరగదీసుకుని మాట్లాడావు కదరా? విడిపించుకో, విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా? ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. అదేంద్రా అంత దూరాన కొట్టావు? అందులో బాంబు ఉందో ఏమో, ఎవరికి తెలుసు పెద్దయ్య? బాంబు ఉంటే నువ్వు చస్తావు కదరా. అన్న బతుకుతాడు కదా పెద్దయ్య. నా బిడ్డ మీద విశ్వాసం చూపించే నీలాంటి మంచి వాళ్ళున్నంతకాలం వాడికేం కాదురా. నీకు అసలు మాట్లాడమే రాదు పెద్దయ్య. ఏంట్రా? దీని విశ్వాసం అనరు, స్వార్థం అంటారు పెద్దయ్య. ఆ రోజు తిండి లేకుండా నేను ప్లాట్ఫామ్ మీద పడుకుంటే ఈ ఇంటికి తీసుకొచ్చి నాకు అన్నం పెట్టాడు అన్న. అలాంటి అన్న బతుకుంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది బతుకుతారు. నమస్కారం సార్. ఇదేంటి అన్ని ప్యాక్ చేశారు, లాకెట్ బయటే ఉంది. దీంట్లో మీ ఫోటో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది సార్. రేపు మా వాడికి ఇచ్చి ఇంటికి పంపిస్తా. అలాగే. అదేం కుదరదని చెప్పమయ్యా. మన పెళ్లి ఇంకా 4 రోజులుంది. ఈ 3 రోజులు నువ్వు నాతోనే నాగుండల మీదే ఉండిపోవాలి. అదే మాయా, ఆ లాకెట్ లో నీ ఫోటో లేకపోతే నాకు నిద్ర రాదు. అందుకే ఈ రాత్రి నువ్వు ఆ లాకెట్ నా మెళ్ళ వేస్తేనే నిన్ను పెళ్లిలో తాళి కట్టిస్తా.
ఎవరు నా తలుపులు తీస్తున్నారు? మూసేయండి. మేమేనాయనా? అవమానంతో సచ్చి బతుకుతున్న నా ముఖం చూపించేటందుకే సిగ్గుగా ఉండాలి. ఆ సమర సింహారెడ్డి నన్ను రైలు కిందికి దోసి చంపుంటే ఈరోజు చెట్టుని తోట సరిస్తే ఆ శబ్దానికే దస్తామని చెప్పి నగినాడు. ఆ మాటకు రోజుకు 100 సార్లు దస్తాడు రా. వాణ్ణి వాని కుటుంబాన్ని భూమిలో పూడ్చిపెట్టి నా వద్దు తీయండి నా తలుపులు, అప్పుడు చూడండి నా ముఖము. ఆ అవకాశం ఇప్పుడొచ్చింది నాయన. ఎట్లాగరా? సమరసింహారెడ్డికి పెళ్లి కుదిరింది. అందరూ బట్టలు నగలు కొనేటందుకు కర్నూలు పోయినారు. వాళ్లు తిరిగెళ్లేది మన పొలి మేర దొక్కే. నానా నేను తర్వాత వస్తాను, నాకు చిన్న పని ఉంది, మీరు బయలుదేరండి. త్వరగా వచ్చాయి. రే మీరంతా అబ్బాయితో రండి.